నా ఇష్టాలకి అదృష్టం లేదు, చైతన్యతో ఒక భారీగా విలువ లేదు అంటూ నిహారిక చెప్పిన మాటలే కాదు, ఇప్పుడు విడాకు పత్రాలు సైతం సోషల్ మీడియాలో హల్చల్గా మారుతూ ఉండగా అభిమానులు అభిప్రాయపడుతున్న విషయాలను నిహారిక చైతన్యను విడాకుల విషయం నిజం చేసుకుంటూ సోషల్ మీడియాలో విడాకులు అఫీషియల్గా చేసుకుంటూ రావడం జరిగింది. అయితే మెగావర్ నాగబాబు కూతురు నిహారికకి 2020 డిసెంబర్ 9 చైతన్యతో పెళ్లి జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆమె భర్త పేరు చైతన్య జొన్నలగడ్డ. 2 ఇయర్స్ కలిసి ఉన్న ఈ జంట విడిపోయారు అంటూ గత కొన్ని నెలలుగా న్యూస్ వైరల్ అయినప్పటికీ అటు నిహారిక కానీ ఇటు చైతన్య కానీ ఆ విషయం కొన్ని ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే నిన్నటి నుంచి నిహారికకి చైతన్యకి అఫీషియల్గా డైవర్స్ వచ్చినట్లు కోర్టు పిటిషన్ ఒకటి బయటకు వచ్చింది. ఏప్రిల్ పోస్ట్ ను విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన ఈ జంటకు ఈ జూన్ 6 అఫీషియల్గా డైవర్స్ వచ్చిందని కన్ఫర్మ్ అయింది. అయితే ఎట్టకలకు విడాకుల తర్వాత అటు నిహారిక ఇటు చైతన్యని ఎమోషనల్ పోస్టులు పెట్టాడు. ఆ పోస్టులు నెట్టింట్లో వైరల్ గా హల్చల్ చేస్తున్నవి. అయితే డైవర్స్ తర్వాత నిహారిక కొందరు రియాక్ట్ అవుతూ, నా ఇష్టాలకి అదృష్టం లేదు, చైతన్యతో ఒక భారీగా విలువ లేదు, అందుకే నేను విడాకులు తీసుకున్నాను అంటూ చెప్పుకుంటూ రావడం జరిగింది నిహారిక కొందరు.